అంగన్వాడీల తో చర్చలు సానుకూలమన్న బొత్స జీతాల పెంపుకి సర్కార్ డబ్బులు లేవంటోంది సమ్మె కొనసాగుతుందన్న యూనియన్ నేతలు టీడీపీలోకి ఉండవల్లి మేకపాటి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు సైకిల్ ఎక్కిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి నా కాల్వాయి కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు వెహికల్స్ ని 15 నుంచి 9 కి తగ్గించండి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు 15 రోజుల ముందే షెడ్యూల్ కి ఛాన్స్ ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు మంత్రులంతా కష్టపడాలన్న సీఎం ధర్నా చౌక్ ను కొనసాగిస్తామన్న సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లకు నిర్ణయం ధర్నా చౌక్ ను పరిశీలించిన సిపి శ్రీనివాస్ ఆరు నెలల్లో మెగా డిఎస్సి మేడిగడ్డ అన్నారంపై విచారణ జరిపిస్తాం కృష్ణా జిల్లాలో వాటా సాధిస్తామన్న గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏం లేదు కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుంది దళిత బంధు ప్రస్తావన లేదన్న కడియం శ్రీహరి ఆరోగ్య సురక్ష రెండో విడతకి కేబినెట్ ఆమోదం జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయిత పథకాల అమలు విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కి ఓకే ప్రజావాణికి పోటెత్తిన జనం త్వరలో ప్రజావాణి కోసం ఆన్లైన్ పోర్టల్ సెల్ ఫోన్స్ కి మెసేజెస్ వచ్చేలా ఏర్పాట్లు పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లతో సమాన పోరాటం ఏ పార్టీతోనూ పొట్టు పొత్తు ఉండదన్న కిషన్ రెడ్డి రియల్ బీఆర్ఎస్ లీడర్స్ ని తొక్కేశారు హైకమాండ్ కి అసలు సంగతి తెలియనివ్వలేదు భజన బ్యాచ్ కి ప్రయారిటీ ఇచ్చారన్న ఎమ్మెల్సీ రవీందర్ చాలా చేద్దామనుకున్నా చేయలేకపోయా సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశా అసంతృప్తిగా ఉందన్న రాప్తాడు ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయా ప్రాణమున్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటా పార్టీ మారేవాళ్లు మారొచ్చన్న రేగా జనసేనలో చంద్రబాబు కోవట్టు పవన్ కళ్యాణ్ వారిద్దరి పొత్తుకి అర్థమే లేదన్న వర్మ సెటైర్ ఏపీలో బలమైన అపోజిషన్ లేదని కామెంట్ మాజీ మంత్రి తోట నరసింహం ఆత్మీయ సమ్మేళనం సీటు కేటాయించారంటూ ప్రచారం సంబరాలు చేసుకున్న అభిమానులు పురపాలక సంఘాల్లో మారుతున్న బలాబలాలు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం మంచిర్యాలలోనూ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ యూపీ బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోక్సో కోర్టు తీర్పు ఎమ్మెల్యేని జైలుకు పంపిన అధికారులు మేడ్చల్ జిల్లా సూరారంలో దొంగతనానికి ప్రయత్నం కొన్ని గంటలుగా చెరువులో దాక్కున్న దొంగ బయటికి రప్పించే ప్రయత్నంలో పోలీసులు సిపిఎం లేదా కాంగ్రెస్ ని గెలిపిస్తారు దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచుతారు కేరళ ప్రజలు గ్రేట్ అన్న ప్రకాష్ రాజ్ స్మోక్ దాడి సూత్రధారికి రిమాండ్ లలిత్ ఝాకి వారం రోజుల రిమాండ్ కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశాడన్న పోలీసులు లలిత్ ఝా తృణమూల్ కార్యకర్త బెంగాల్ విపక్ష నేత సువేందు ఆరోపణ ఎమ్మెల్యే తపస్ రాయ్కి క్లోజ్ అన్న బీజేపీ విలేజ్ కమిటీ